హాయ్ యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై పిటిషన్ దాఖలు చేశారు కదా వాటి యొక్క హియరింగ్ అప్డేట్ అనేది వచ్చింది అలాగే మనకి కౌంటర్ దాఖలైందా లేదా అనే దానిపై నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్తో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఇది పిటిషన్ యొక్క ప్రూఫ్ చాలామంది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని అంటున్నారు ఫేక్ న్యూస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పిటిషన్ అనేది దాఖలైంది నిన్న కౌంటర్ దాఖలైంది ఈ మనకి హియరింగ్ ఏ రోజు చూద్దాం నిన్న కౌంటర్ అనేది దాఖలైంది నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఉంది అంటే ఈ నెల తొమ్మిదో తారీఖు హియరింగ్ అనేది ఉంది అంటే మనకి కౌంటర్ నిన్ననే దాఖలు చేశారు కదా హియరింగ్ డేట్ అనేది ఎవరికి తెలియదు మనకి ఇంతకుముందే అప్డేట్ అనేది వచ్చింది నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఉంది ఆ రోజు మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది ఈసారి ఎలాంటి పోస్ట్ పోన్ అనేది ఉండదు ఇప్పటికి దాదాపు ఎన్నిసార్లు మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది అంటే ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఏడు రెండో తారీఖు మూడు సార్లు హియరింగ్ అనేది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈసారి కన్ఫామ్గా జడ్జిమెంట్ ఇవ్వాలంటూ మనకి కౌంటర్ దాఖలు చేశారు మనకి తొమ్మిదో తారీఖు అయితే నెక్స్ట్ హియరింగ్ అని ఉంది ఆ రోజు మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది కాబట్టి ఎవ్వరు టెన్షన్స్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు స్టూడెంట్స్కి ఫేవరబుల్గానే జడ్జిమెంట్ ఇస్తుంది స్టూడెంట్సే గెలుస్తారు ఫైనల్గా కాబట్టి మీరు ఎవ్వరు టెన్షన్స్ పడకండి చాలామంది ఫేక్ ఫేక్ అని అంటున్నారు ఇది ఎలాంటి ఫేక్ అప్డేట్ కాదు కావాలంటే మీరు హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసి అంటే ఏపీ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పిటిషన్ నెంబర్ లేదా పిటిషనర్ పేరు ఎంటర్ చేస్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ అప్డేటు ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో